ఈ రోజున ఆధునిక శాస్త్రాలు ఏం గుర్తిస్తున్నాయంటే ఆకాశ మేధస్సు అనేది ఒకటి ఉంది అని. అంటే స్థలం, ఖాళీ స్థలం, శూన్యం, దానికి కొంత మేధస్సు ఉంటుంది. ఈ మేధస్సు మీకు అనుకూలంగా పనిచేస్తుందా ప్రతికూలంగా పనిచేస్తుందా అనేది మీ జీవిత స్వభావాన్ని నిర్ణయిస్తుంది. మీ జీవితం అనుగ్రహంతో నడుస్తుందా లేక జీవితం అంతా ఎప్పుడూ ప్రయాసతో నిండిందై ఉంటుందా, అది కేవలం ఈ మేధస్సు మీదే ఆధారపడి ఉండేది. ఈ ఆకాశ మేధస్సు మీతో ఏ విధంగా పనిచేస్తుంది అన్న దానిపైనే ఉంటుంది. ఏ కారణం లేకుండానే కొంతమంది జీవితంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, అవునా? అసలు ఏ కారణం లేకుండానే కొంతమంది ప్రతి విషయంలోనూ దీవించబడిన వారిగా కనిపిస్తారు. ఏ కారణం లేకుండానే ఇలా జరగడం లేదు. అందుకు కారణం అది మీరు ఎరుకతో లేదా ఎరుక లేకుండా చేస్తున్నా మొత్తానికి అందుకు కారణం. ఎంతో పెద్దదైన ఈ మేధస్సు నుండి సహకారాన్ని పొందగలిగే మీ సామర్థ్యమే. నేను ఆకాశం అన్నప్పుడు లేదా శూన్యం, ఇది పంచభూతాల్లో ఐదవది. దానిని ఐదవదిగా అనడం సరికాదు, ఎందుకంటే అసలైన మూలకం అదే. మిగతా నాలుగు మూలకాలు దీని మీద అలా ఆడుతూ ఉంటాయి. ప్రాథమికమైన మూలకం మాత్రం ఆకాశం లేదా శూన్యం. ఈ మూలకం మీదనే మిగతా నాలుగు మూలకాలు ఆడుతూ ఉంటాయి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చునున్నాం ఈ గుండ్రని భూమి మీద. అది తిరుగుతుందని మీకు తెలుసు. భూమి తిరుగుతుంది, సౌరమండలం, ఇంకా అన్నీ తిరుగుతున్నాయి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆకాశమే వీటన్నిటినీ తమ స్థానాల్లో పట్టి ఉంచుతుంది. మీరు మీ స్థానంలో కూర్చోగలుగుతున్నది మీ వల్ల కాదు. మీరు ఒక స్థలంలో కూర్చోవడానికి కారణం ఆకాశం మిమ్మల్ని ఆ విధంగా పట్టి ఉంచుతోంది కాబట్టి, అవునా? అవునా కాదా? యు థింక్ ఇట్స్ యువర్ బట్టక్? ఇట్స్ నాట్ యువర్ బట్. ఈ ఆకాశం మిమ్మల్ని ఒక స్థలంలో పట్టి ఉంచుతోంది. ఆకాశమే భూమిని తన స్థానంలో పట్టుంచుతుంది. ఆకాశమే సౌరమండలాన్ని తన స్థానంలో పట్టుంచుతుంది. ఆకాశమే ఈ పాలపుంతను తన స్థానంలో పట్టుంచుతుంది. ఈ ఆకాశమే యావత్ బ్రహ్మాండాన్ని తన స్థానంలో పట్టుంచుతోంది. పైగా వాటికి ఎటువంటి తాళ్ళు కట్టలేదు, దయచేసి గమనించండి. ఊరికే అలా, ఊరికే ఇలా పట్టుంచుతోంది, అవునా? ఇప్పుడు ఈ ఆకాశ సహకారాన్ని మీరు ఎలా అందుకోవాలో తెలుసుకోగలిగితే, ఈ ఆకాశ సహకారాన్ని మీ జీవితంలోకి ఎలా తీసుకురావాలో మీకు తెలిస్తే మీ జీవితం ధన్యం అవుతుంది. నేను మీకు సరళమైన ప్రక్రియ నేర్పిస్తాను. ఎలాగో మీలో సగం మంది ఎలాగో చేయరనుకోండి. మీరు ఇంత మాత్రం చేయండి. సూర్యోదయం అయిన తర్వాత సూర్యుడు 30 డిగ్రీలకు చేరుకోక మునుపు, 30 డిగ్రీలు అంటే ఈ విధంగా ఉంటుంది, సూర్యుడు 30 డిగ్రీలు దాటకముందే ఒకసారి ఆకాశం వైపుకు చూసి నమస్కారం చేయండి. ఈరోజు మిమ్మల్ని మీ స్థానంలో పట్టి ఉంచినందుకు. సూర్యుడు 30 డిగ్రీలు దాటిన తర్వాత రోజులో ఏదో ఒక సమయంలో మళ్ళీ ఒకసారి పైకి చూసి నమస్కారం చేయండి. సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ మరొకసారి పైకి చూసి నమస్కారం చేయండి. అక్కడ పైన ఉన్న ఏదో దేవుడికి కాదు, కేవలం ఆ శూన్యానికి. ఈరోజు మిమ్మల్ని మీ స్థానంలో పట్టి ఉంచినందుకు. ఇలా చేసి చూడండి, జీవితం ఎంతో నాటకీయంగా మార్పు చెందుతుంది. మీరు గమనించారా, టెండూల్కర్ కూడా పైకి చూస్తాడు. మీరు గమనించారా, కేవలం అతను మాత్రమే కాదు, ఎంతో ప్రాచీన కాలం నుండి మనుషులు ఏదైనా సాధించినప్పుడు, యుద్ధ సమయాల్లో, విజయం సాధించిన గొప్ప క్షణాల్లో, ఎందుకంటే తెలియకుండానే ఒక విధమైన అవగాహన కలుగుతుంది. సరే, కొంతమంది పైవాడి కోసం చూస్తూ ఉండుండొచ్చు, కానీ చాలామంది వారు ఎలాగో అలా పర్వతారోహణం చేస్తే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగినప్పుడు ఇది సహజంగానే వస్తుంది. చూసారా మీరు? అది భావస్పందనలో కావచ్చు లేదా సంయమాలో కావచ్చు. మీకు ఏదైనా ఒక శిఖర స్థాయి అనుభూతి కలిగినప్పుడు మీరు గమనించారా, మీ శరీరం కృతజ్ఞతతో మీకు తెలియకుండానే ఇలా అవుతుంది. ఎందుకంటే మీలో ఎక్కడో దాని గురించి ఒక గుర్తింపు కలుగుతుంది. ఇక్కడ ఉన్న మేధస్సు దాన్ని గుర్తిస్తుంది. మీరు దీన్ని ఎరుకతో ప్రతిరోజు 3 సార్లు చేయండి.
మీకు దీని సహకారం దొరికితే జీవితం ఒక మ్యాజిక్ క్లాస్ అవుతుంది. మీరు కనీసం సాధ్యపడుతుందని ఊహించను కూడా ఊహించని మేధస్సు మీదవుతుంది. ఎందుకంటే మీ అవగాహనకు గ్రహణ శక్తికి మించిన మేధస్సు ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ పనిచేస్తూ ఉంది. అవునా? పనిచేస్తుంది కదా అది. ఆ మేధస్సే ఈ బ్రహ్మాండాన్ని ఒకటిగా పట్టుంచుతోంది. ఆ మేధస్సే సృష్టికి గర్భం వంటిది. ఈ మేధస్సు గర్భంలోనే సృష్టి అంతా జరుగుతోంది. ఇంకా అదేమీ మీకు అందంది కాదు. మీకు అందకుండా అడ్డుకట్ట కట్టలేదు. కాకపోతే ఎప్పుడూ మీరు ఆ దిశగా చూడలేదంతే. విషయం ఏమిటంటే అతి చిన్నదైన మీరు అనే అంశంలో మునిగిపోయారు. మీ శరీరం, మీ మనస్సు, మీ భావాలు, మీ హార్మోన్లు మిమ్మల్ని ఎంతగా ముంచేశాయంటే ఇక పైకి చూడడం అన్నది జీవితంలో జరగనే జరగదు. ఏదైనా అతీతమైన దానిపై దృష్టి పెట్టడం అనేది జరగనే జరగదు. ఎందుకంటే ఈ చిన్న విషయాలు మిమ్మల్ని స్వాధీనం చేసుకున్నాయి. దీన్నే మనం మాయా అంటాం. మాయా అంటే ఇదే. మాయా అంటే సృష్టి అన్నది లేదు అని కాదర్థం. మాయా అంటే ఇదే. ఎంతో వైభవమైన, ఎంతో అత్యద్భుతమైన, ఇంకా ఎంతో పెద్దదైన విషయం జరుగుతున్నప్పుడు ఈ చిన్న విషయాలు మిమ్మల్ని ఆకర్షించి బిజీగా ఉంచి మిగతా అన్నిటికంటే కూడా ఇవే వాస్తవాలు అనుకునేలా చేస్తాయి. ఇవన్నీ జరుగుతున్నాయి. బ్రహ్మాండంలో ఈరోజు ఎంతో అత్యద్భుతమైన విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. పూర్తిగా అద్భుతమైన విధానాల్లో జరుగుతున్నాయి. కానీ మీ బుర్రలో తిరుగుతూ ఉండే ఒక చిన్న ఆలోచన మిమ్మల్ని అందులో నిమగ్నమైపోయేలా చేస్తుంది. అవునా కదా? అదే మాయ. అర్థమైందా?